कामर्शियल बड़ी सब्सक्राइब द चैनल एंड क्लिक ऑन द बेल आइकन टू रिसीव द नोटिफिकेशन। हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल कामर्शियल बड़ी। डियर स्टूडेंट्स, नाउ आई एम गोइंग टू एक्सप्लेन अबाउट ए प्रॉब्लम ऑन कैश फ्लो स्टेटमेंट। విద్యార్థులారా, నగదు ప్రవాహ నివేదిక అనే చాప్టర్లో ఒక ప్రశ్నను తీసుకుని దానిని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలో ఈ లెసన్లో మీకు ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. స్టూడెంట్స్, ఇన్ దిస్ వీడియో వి విల్ సీ about the items given in a problem, cash flow statement problem, and to solve the given problem, what are the required working notes to be prepared, and at last preparation of cash flow statement. Vidyarthulara, ee video lo nagadu pravaha nivedika sambandhinchina oka prashna mariyu danlo unna vivaralane chustamu. దాని ఆధారంగా నగదు ప్రవాహ నివేదిక తయారు చేయడానికి కావాల్సిన వర్కింగ్ నోట్స్ తయారు చేసుకుంటాము. ఆ తరువాత నగదు ప్రవాహ నివేదికను తయారు చేస్తాం. విద్యార్థులారా, ఇంతపూర్వం మీకు చెప్పినట్లుగా ఈ నగదు ప్రవాహ నివేదికను తయారు చేయడానికి ముఖ్యంగా మీకు మూడు రకాల నగదు ప్రవాహాల గురించి తెలియాలి. ఒకటి క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, రెండు క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, మూడు క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్. ఈ మూడు కార్యక్రమాల ద్వారా లేదా కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహాలని మనం ముందుగా లెక్కించాలి. ఆ తర్వాత నగదు ప్రవాహ నివేదిక పూర్తి స్వరూపం ఏ విధంగా ఉంటుందో మనం చూడటానికి అవకాశం ఉంటుంది విద్యార్థులారా. సో నౌ విల్ గో టు ద గివెన్ క్వశ్చన్. విద్యార్థులారా, మనకిప్పుడు ఇచ్చిన ప్రశ్నలోనికి వెళ్దాం. సి హియర్ వీ హ్యావ్ వన్ ప్రాబ్లం. విద్యార్థులారా, ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఇస్తున్నారు. ఆ ఇచ్చిన ప్రశ్నలోని సమాచారాన్ని చూద్దాం. చూడండి, the balance sheets of a firm as on 31st December 2018 and 19 are given below. 2018 మరియు 19 సంవత్సరాలకు ఒక సంస్థ యొక్క ఆస్తిపలు బట్టి క్రింది విధంగా ఉందంటున్నారు. అందులో లయబిలిటీస్ అసెట్స్ మనకి 2018-19 సంవత్సరానికి ఇచ్చినారు. ఆన్ లయబిలిటీ సైడ్ వి హ్యావ్ షేర్ క్యాపిటల్, రిటైన్ ఆర్నింగ్స్, అక్యుములేటెడ్ డిప్రిషియేషన్, క్రెడిటార్స్ and 12% debentures. And on asset side, we have fixed assets at cost, prepaid expenses, inventory, debtors, bank balance. Vidyarthulara, manaki ichina ikkada aastipala pattilo 2018 mariyu 19 samvatsaralaku mooladhanamu konasagutunna reservulu ledha arjinchina reservulu, అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ తరుగుదల నిధి, క్రెడిటార్స్ రుణదాతలు 12% డిబెంచర్లు, అదేవిధంగా ఆస్తుల వైపున స్థిరాస్తులు కొన్న ధరకు ముందుగా చెల్లించిన ఖర్చులు, ఇన్వెంటరీ, డెటార్స్ అంటే రుణగ్రస్తులు, బ్యాంకు నిల్వ. ముందు మనం ఈ నగదు ప్రవాహ నివేదిక తయారు చేయడానికి ఆస్తి అప్పుల పట్టిలో ఇచ్చిన వివరాలు, ఆస్తులు కానీ అప్పులు కానీ మనకి మనం అనుకున్నట్లుగా ఈ మూడు రకాల నగదు ప్రవాహాల్లో ఎక్కడో ఒక చోట వస్తుంటాయి. విద్యార్థులారా, ఉదాహరణకి క్యాపిటల్, షేర్ క్యాపిటల్. హియర్ ఇన్ 2018 వీ హ్యావ్ 1 lakh షేర్ క్యాపిటల్ అండ్ ఇట్ ఈజ్ ఇంక్రీజ్ టు 1 lakh 60,000 2019. ఇట్ మీన్స్ దెర్ ఇస్ ఇంక్రీజింగ్ ఆఫ్ షేర్ క్యాపిటల్. విద్యార్థులారా, మూలధనం పెరిగింది. మూలధనం పెరిగితే మనకిది ఆర్థిక కార్యకలాపాల్లో నగదు ప్రవాహం వచ్చినట్లుగా దీన్ని మనం తీసుకోవాలి. ఆర్థిక కార్యకలాపాలు అంటే ఫైనాన్షియల్ యాక్టివిటీస్లో దీన్ని తీసుకుంటాము.
అదే విధంగా రిటైన్ ఎర్నింగ్స్, ఈ రిటైన్ ఎర్నింగ్స్ ని మనం దీనికి సంబంధించిన ఖాతా వేసి నికర లాభము మనకి ఈ సంవత్సరానికి సర్దుబాటు చేసిన లాభం ఎంత ఉందో తెలుసుకుంటాం విద్యార్థులారా. ఆ తర్వాత అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అంటే నిల్వ ఉంచబడిన తరుగుదల లేదా తరుగుదల నిధిగా చెప్పుకుంటాం దీన్ని. సో దీనికి కూడా తరుగుదల నిధి వేసి ఎంత మొత్తాన్ని ఈ సంవత్సరంలో లాభనష్ట ఖాతాకు తరలించామో చూసి దాన్ని ఆధారంగా మనకి నికర లాభాన్ని కనుక్కుంటాం. తర్వాత క్రెడిటార్స్, ఈ క్రెడిటార్స్ అంటే ప్రస్తుత అప్పు, ప్రస్తుత ఆస్తులు మరియు ప్రస్తుత అప్పుల్లో వచ్చిన ఈ మార్పులను నిర్వహణ మూలంలో వచ్చిన మార్పులుగా చెప్పుకుంటాము. వీటిని మనం కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహాల దగ్గర తీసుకుంటాం విద్యార్థులారా. తర్వాత 12% డిబెంచర్లు, ఫస్ట్ ఇయర్ వీ హ్యావ్ 50,000, సెకండ్ ఇయర్ దిస్ నో లయబిలిటీ ఆఫ్ డిబెంచర్స్. ఇట్ మీన్స్ ద టోటల్ 50,000 వాజ్ రీపెయిడ్ ఆర్ రిడీమ్డ్ ఇన్ ద ఇయర్ 2019. 2019 సంవత్సరంలో 50,000 రూపాయల డిబెంచర్ మనం చెల్లించే విద్యార్థులరా. ఇట్స్ ఆల్సో కమ్స్ అండర్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్, ఇది కూడా ఆర్థిక కార్యకలాపాలు వస్తుంది. అదేవిధంగా ఆస్తుల వైపున, ఆస్తుల్లో ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులు ఖాతా వేయాలి మనము. తద్వారా స్థిరాస్తిని కొన్నట్లయితేనేమో అది పెట్టుబడి కార్యక్రమాల్లో బయటికి పోయిన నగదుగా, లేదా స్థిరాస్తులు అమ్మితే పెట్టుబడి కార్యక్రమాల్లో నగదు లోనుకి వచ్చినట్లుగా మనం దాన్ని నమోదు చేయాలి విద్యార్థులారా. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కరెంట్ అసెట్, ఇన్వెంటరీ కరెంట్ అసెట్, డెటార్ కరెంట్ అసెట్స్, ఇందులో కరెంట్ అసెట్స్ తగ్గినాయి అనుకోండి, ఆ తగ్గితే మనం ఈ మొత్తాన్ని మనం నిర్వహణ మూలధనంలో మార్పులో తీసుకుంటాము. దానికి పైన ఉన్న ఆ కార్యకలాపాల ద్వారా వచ్చిన నగదు ప్రవాహానికి దీన్ని యాడ్ చేయాలి విద్యార్థులారా. ఒకవేళ స్థిరాస్తులు పెరిగినాయి అనుకోండి, అప్పుడు ఈ కార్యకలాపాల ద్వారా వచ్చిన నగదు ప్రవాహానికి దాన్ని తీసివేయాల్సి ఉంటుంది. సో ఇవి వివిధ రకాలైన ఆస్తులు మరియు అప్పులు. తరువాత కొన్ని సర్దుబాట్లు కూడా ఇవ్వడం జరిగింది విద్యార్థులారా. హియర్ వీ హ్యావ్ సమ్ అడ్జస్ట్మెంట్స్. చూడండి ఏం అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో. నెట్ ప్రాఫిట్, ఇది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ లేదా అడ్జస్ట్మెంట్ అకౌంట్లో తీసుకుంటాం దీన్ని. తర్వాత డిప్రిషియేషన్ ఛార్జ్డ్, ఈ డిప్రిషియేషన్ కూడా మనకి లాభనష్టాల సర్దుబాట్ల ఖాతాలో వస్తుంటుంది. ఆ తర్వాత క్యాష్ డివిడెండ్ డిక్లేర్ డ్యూరింగ్ ద పీరియడ్ 12,000 రూపీస్, ఇట్స్ ఆల్సో ఫైనాన్షియల్ యాక్టివిటీ, ఆర్థిక కార్యకలాపాలు వస్తుంది. అండ్ అడిషన్ టు బిల్డింగ్ వాజ్ మేడ్ ఇన్ ద ఇయర్ అట్ ఏ కాస్ట్ ఆఫ్ 78,000. ఈ సంవత్సరంలో మనం 78,000 రూపాయల బిల్డింగ్ని మనం అడిషన్స్ కదండి మనం తీసుకున్నాం, కాబట్టి మనం ఇది కొనుగోలుగా భావించి ఈ స్థిరాస్తుల ఖాతాలో డెబిట్ సైడ్ తీసుకుంటాము. అండ్ ఏ ఫుల్లీ డిప్రిషియేటెడ్ ఎక్విప్మెంట్ కాస్టింగ్ 30,000 వాజ్ డిస్కార్డెడ్ యాజ్ నో సాల్వేజ్ బీయింగ్ రియలైజ్డ్. అంటే ఒక పాత ఎక్విప్మెంట్ని 30,000 రూపాయల తరుగుదలతో మనం దాన్ని రద్దు చేసాము, ఇక్కడ మనకు వచ్చిన అమ్మకం వల్ల వచ్చిన లాభం ఏమి లేదు, లేదా అమ్మకం వల్ల మనకు రియలైజ్ అయిన అమౌంట్ లేదు, కాబట్టి 30,000 రూపాయలు మనం తరుగుదలగా భావించాలి. సో బేస్డ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. మనకిచ్చిన ఆస్తుల పట్టీలు మరియు అదనపు సమాచారం ఆధారంగా నగదు ప్రవాహ నివేదికని తయారు చేయమంటున్నారు విద్యార్థులారా. నౌ విల్ సీ ద వర్కింగ్ నోట్స్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ బిఫోర్ ప్రిపేరింగ్ ద క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. నగదు ప్రవాహ నివేదికను తయారు చేసే ముందుగా ఈ కావాల్సిన వర్కింగ్ నోట్స్ని మనం చూద్దాం విద్యార్థులారా. హియర్ వీ నీడ్ టు ప్రిపేర్ త్రీ అకౌంట్స్ యాజ్ వర్కింగ్ నోట్ బిఫోర్ గోయింగ్ టు ప్రిపేర్ ద క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. అందులో ఒకటి అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సర్దుబాటు చేసిన లాభనష్టాల ఖాతా. దిస్ అకౌంట్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ టు నో ద ఎగ్జాక్ట్ ఫుల్ ప్రాఫిట్ ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్స్. విద్యార్థులారా, సర్దుబాటు చేసిన తర్వాత నికర లాభాన్ని తెలుసుకోవడానికి మనకి సర్దుబాటు చేసిన లాభనష్టాల ఖాతా లేదా అడ్జస్ట్మెంట్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ వేసుకోవాలి. ఇందులో మనం రిటర్న్ ఎర్నింగ్ తీసుకోవాలి విద్యార్థులారా. రిటర్న్ ఎర్నింగ్ 2018 బ్యాలెన్స్ ఈజ్ టు బి క్రెడిట్ అండ్ 2019 బ్యాలెన్స్ ఈజ్ టు బి డెబిట్.
విద్యార్థులారా, ఇందులో ప్రారంభ నిల్వ అని ఇది అప్పు కాబట్టి ప్రారంభ నిల్వ క్రెడిట్ వైపు వస్తుంది, ముగింపు నిల్వ డెబిట్ వైపు వస్తుంది. యాజ్ పర్ ద గివెన్ బ్యాలెన్స్ షీట్ ఇన్ 2018 వీ హ్యావ్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ 70,250 యాజ్ రిటర్న్ ఎర్నింగ్స్ ఇన్ ద ఇయర్ 2018. కాబట్టి 2018లో మనకి ఇచ్చిన ఈ రిటర్న్ ఎర్నింగ్స్ లేదా కొనసాగుతున్న లాభాలని క్రెడిట్ షీట్ తీసుకుంటున్న విద్యార్థులారా, ఇది ప్రారంభ నిల్వగా చూడండి. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 70,250, and on debit side last transaction, that is the closing balance, two balance carried on is 85,300. Remaining as per the adjustments, provision for depreciation is 10,000. It is debited to this account, and during the year dividends declared is 12,000. So based on the amounts on debits and credit side, the total debit side amount is more than the debit side, and difference between the debit and credit side is 37,050 rupees. It is the net profit, it is the adjustment profits after taking all adjustments into consideration. Jadlara anni sardubatlanu lekkalo teeskun tarvata chuste ఈ సర్దుబాటు చేసిన లాభాంశాల ఖాతాలో డెబిట్ వైపున మొత్తం ఏమో 107,300 అవుతుంది, క్రెడిట్ వైపు ఓన్లీ 70,250 రూపాయలు ఉన్నాయి. విద్యార్థులారా, ఈ రెండింటి నిల్వల మధ్య తేడా 37,050 రూపాయలు. ఇది సర్దుబాట్లు చేసిన తర్వాత ఉన్న నికర లాభము. ఈ నికర లాభాన్ని మనం నగదు ప్రవాహ నివేదికలో మొదటి నగదు ప్రవాహాలైన కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహాల దగ్గర తీసుకుంటాం. విద్యార్థులారా, నెక్స్ట్ నా విల్ సీ ద ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్, స్థిరాస్తుల ఖాతా చూద్దాం. విద్యార్థులారా, ఆస్తులు కాబట్టి ప్రారంభ నిల్వ డెబిట్ వైపు ఉంటుంది, ముగింపు నిల్వ క్రెడిట్ వైపు ఉంటుంది. మనకిచ్చిన సమాచారం ప్రకారము 2018లో స్థిరాస్తుల కొన్న ధర 152,000. అదేవిధంగా దాన్ని రెండు డెబిట్లో తీసుకున్నాం. అదేవిధంగా 2019లో స్థిరాస్తుల విలువ 200,000 రూపాయలు, దీన్ని క్రెడిట్లో తీసుకున్నాం. తర్వాత అడ్జస్ట్మెంట్స్లో ఈ సంవత్సరంలో అదనంగా చేర్చిన భవనాలు ఎక్విప్మెంట్ వచ్చి 78,000 రూపాయలు అంటున్నాడు. ఇట్స్ ఏ పర్చేజ్, కాబట్టి దీన్ని మనం డెబిట్ చేసే విద్యార్థులారా. అదేవిధంగా అదే సర్దుబాటులో అక్యుములేటెడ్ ఎక్విప్మెంట్ 30,000 వాజ్ డిస్కార్డెడ్ అండ్ నో సాల్వేజ్ అమౌంట్ వాజ్ రియలైజ్డ్. సో ఈ 30,000 రూపాయలని మనం రద్దు చేసాం, తరుగుదలగా రద్దు చేసాం. తద్వారా మనకి ఏ మొత్తమో వసూలు కాల, రిలీజ్ అవ్వలా, కాబట్టి మనకి నగదు ప్రవాహం ఏమి లేవు. విద్యార్థులారా, ఒకవేళ నగదు ప్రవాహాలు ఉంటే వాటిని కూడా మనం ఈ ఖాతాలో చూపించేవారము. ఇక్కడ నగదు ప్రవాహాలు లేవు కాబట్టి అవి మనం ఎక్కడ చూపించాల్సిన అవసరం లేదు. సో హియర్ ద టోటల్ ఆఫ్ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఈజ్ ఈక్వల్ 230,000 2,30,000. If there is any amount in either side, any side, that may be considered as a purchase of asset or sale of fixed asset. But here we have a same balance or equal balance on both sides. Vidyarthulara, ee nivedikalu ee kathalo manaki rendu vaipula samananga undi kabatti ikkada adananga manu ee aastini konaledu ammaledu. Ade vidhanga now we'll see the accumulated depreciation account. కొనసాగుతున్న తరుగుదల అనేది లేదా తరుగుదల ఖాతాని మనం చూద్దాం, లేదా ఏర్పాటు చేయబడిన తరుగుదల ఖాతాను మనం చూద్దాం. విద్యార్థులారా, ఇట్ ఈస్ ఏ లయబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఒక అప్పు కాబట్టి ముగింపు నిల్వేమో డెబిట్ వైపు ఉంటుంది, ప్రారంభ నిల్వేమో క్రెడిట్ వైపు ఉంటుంది. ఇక్కడ ముగింపు నిల్వ అంటే ప్రారంభ నిల్వ అంటే అర్థం ఏంటి, 2018 and 2019. సో 2018 బ్యాలెన్స్ ఈజ్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ 2019 బ్యాలెన్స్ ఈజ్ ద క్లోజింగ్ బ్యాలెన్స్ బై డియర్ స్టూడెంట్స్. సో ఆన్ క్రెడిట్ సైడ్ వీఆర్ టేకింగ్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ 60,000. అక్యుములేటెడ్ డిప్రిషియేషన్లో మనకిచ్చిన 2018 బ్యాలెన్స్ని క్రెడిట్ వైపు తీసుకుంటున్నాము, 19 బ్యాలెన్స్ని ఏమో డెబిట్ వైపు తీసుకుంటున్నాము 40,000 రూపాయలని. అండ్ యాజ్ పర్ అడ్జస్ట్మెంట్స్ అండ్ ఫిక్స్డ్ అసెట్ అకౌంట్, సో దట్ డిప్రిషియేషన్ 30,000 వీఆర్ డెబిటింగ్ దిస్ అకౌంట్. అండ్ హియర్ ద టోటల్ ఆఫ్ డెబిట్ సైడ్ అమౌంట్ ఈజ్ మోర్ దాన్ ద క్రెడిట్ సైడ్. టోటల్ ఆఫ్ డెబిట్ సైడ్ అమౌంట్ ఈజ్ 70,000 అండ్ టోటల్ ఆన్ క్రెడిట్ సైడ్ అమౌంట్ ఈజ్ 60,000. హియర్ ద డిఫరెన్స్ ఈజ్ 10,000. దట్ 10,000 వీఆర్ ట్రాన్స్ఫరింగ్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఆల్రెడీ వీ హ్యావ్ టేకెన్ దిస్ 10,000 ఆన్ డెబిట్ సైడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ప్రాఫిట్ లాస్ అకౌంట్. మై డియర్ స్టూడెంట్స్, నౌ
విల్ సీ దాట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. విద్యార్థులారా, ఇప్పుడు ఈ వర్కింగ్ నోట్స్ సహాయంతో మరియు ఇతర వివరాల సహాయంతో మనం ఈ నగదు ప్రవాహ నివేదికను చూద్దాం. సీ హియర్, ద టోటల్ ఆఫ్ దిస్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ టు బి డివైడెడ్ ఇంటు 3 పార్ట్స్, యాజ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్. విద్యార్థులారా, ఈ నగదు ప్రవాహ నివేదికను మనం 3 భాగాలుగా విభజించుకోవచ్చు. ఒకటి, ఆపరేటింగ్ లేదా నిర్వహణ కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహము. 2, పెట్టుబడి కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహము. 3, ఆర్థిక కార్యకలాపాల నగదు ప్రవాహము. ముందుగా మనం ఈ ఆపరేటింగ్ లేదా నిర్వహణ కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం ఏంటో చూద్దాము. యాజ్ పర్ ద వర్కింగ్ నోట్ వీ హ్యావ్ ఎ నెట్ ప్రాఫిట్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్స్ అకౌంట్. సో అండర్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ వీ విల్ కన్సిడర్ ఆర్ వీ విల్ టేక్ దట్ అమౌంట్ యాజ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఆఫ్టర్ నాన్ క్యాష్ ఆర్ ఎక్స్ట్రార్డినరీ ఐటమ్స్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఈజ్ 37,050 రూపీస్ యాజ్ పర్ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ మై డియర్ స్టూడెంట్స్. నౌ వీ నీడ్ టు మేక్ సమ్ అడ్జస్ట్మెంట్స్ రిగార్డింగ్ ద చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. నిర్వహణ మూలధనంలో వచ్చిన మార్పులకు సంబంధించి కొన్ని సర్దుబాట్లు ఉంటే వాటిని మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది విద్యార్థులారా. సో యాజ్ పర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ దెర్ ద డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ అండ్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీ. మై డియర్ స్టూడెంట్స్, కరెంట్ అసెట్స్ తగ్గితేనేమో పై నిల్వకి తీసివేయాలి, కరెంట్ అసెట్ తగ్గితేనేమో కూడా విద్యార్థులారా. అదేవిధంగా లయబిలిటీ విషయంలో కరెంట్ లయబిలిటీ పెరిగితేనేమో పై నిల్వకి మైనస్ చేయాలి, కరెంట్ లయబిలిటీ తగ్గితేనేమో ఈ కరెంట్ లయబిలిటీకి దీన్ని మనం కూడాల్సి ఉంటుంది విద్యార్థులారా. సో ఈ క్వశ్చన్లో మనకి కరెంట్ లయబిలిటీస్ కూడా తగ్గినాయి. సో దాన్ని ఇక్కడ మనం చూపెడతాము. సో నౌ అడ్జస్ట్మెంట్స్ రిగార్డింగ్ టు వర్కింగ్ క్యాపిటల్, డిక్రీజ్ ఇన్ ఇన్వెంటరీ, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అమౌంట్ ఆఫ్ 2018 and 2019. 2018-19 సంవత్సరాలకి మనం కంపేర్ చేసుకుంటే ఈ రుణగ్రస్తుల్లో విలువ తగ్గింది, ఎంతైతే తగ్గిందో దాని ఇక్కడ తీసుకుంటున్నాము. అదేవిధంగా డిక్రీజ్ ఇన్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అండ్ డిక్రీజింగ్ ఇన్వెంటరీ, 3 రకాల ఆస్తులు మనకు తగ్గినాయి విద్యార్థులారా. ఇన్వెంటరీ తగ్గింది, డెటార్స్ తగ్గినాయి, ముందుగా చెల్లించిన ఖర్చులు తగ్గినాయి. ఈ మూడింటిని ఆ తేడా ఇక్కడ మనం తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీ, దట్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ క్రెడిట్ ఆస్ 20,000. ద టోటల్ ఆఫ్ దీస్ 4 అమౌంట్స్ ఈజ్ 34,850. దిస్ అమౌంట్ ఈజ్ టు బి యాడెడ్ టు ద అబో అమౌంట్ యాజ్ దట్ ఈజ్ 37,050. టుగెదర్ ఈజ్ 71,900 విద్యార్థులారా. దిస్ ఈజ్ అ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. విద్యార్థులారా, ఈ ప్రస్తుత ఆస్తులు ప్రస్తుత అప్పుల్లో వచ్చిన మార్పులను సంబంధించిన ఈ యొక్క మొత్తాన్ని మనం మొదటిగా మనకున్న ఈ నికర లాభాన్ని కనుక మనం కూడినట్లయితే కార్యకలాపాల ద్వారా అంటే నిర్వహణ కార్యకలాపాల ద్వారా వచ్చిన నికర నగదు ప్రవాహం తెలుస్తుంది. అది 71,900 విద్యార్థులారా. ఫ్రమ్ దిస్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ ట్యాక్స్ పెయిడ్ ఆర్ ట్యాక్స్ పేమెంట్ దట్ అమౌంట్ వుడ్ బి డిడక్టెడ్. సో హియర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ట్యాక్స్ పెయిడ్, ఇక్కడ మనకేమీ చెల్లించిన పన్ను లేదు కాబట్టి విద్యార్థులారా ఆ 71,900 నుంచి తీసివేసిన అమౌంట్ ఏం లేదు. కాబట్టి నికరంగా ఉన్నది 71,900, దట్ ఈజ్ నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. నౌ విల్ సీ అబౌట్ ద సెకండ్ పాయింట్ ఆర్ సెకండ్ క్యాష్ ఫ్లో, దట్ ఈజ్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, పెట్టుబడి కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహము. ఇక్కడ జనరల్గా స్థిరాస్తుల అమ్మకాలు కొనుగోలు ఉంటాయి విద్యార్థులారా. స్థిరాస్తులను అమ్మితేనేమో నగదు లోనికి వస్తుంది, దాన్ని ప్రస్తుతతో చూపెడుతుంటాము. స్థిరాస్తులు కొంటేనేమో నగదు బయటికి పోతుంది, దాన్ని మైనస్ గుర్తు చూపెడుతుంటే విద్యార్థులారా. హియర్ దర్ ఇస్ ఎ పర్చేస్ ఆఫ్ బిల్డింగ్, బిల్డింగ్ని మనం 78,000 రూపాయలకు కొన్నాం కాబట్టి అడిషనల్గా చేర్చాం కాబట్టి ఆ విధంగా నగదు బయటికి పోతుంది విద్యార్థులారా. అంతకుమించి ఇంకేమీ నగదు ప్రవాహాలు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీకి సంబంధించి లేవు. కాబట్టి అవుటర్ కాలం చూపెడతాం చూడండి, నెట్ క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఓన్లీ -78,000 రూపీస్ మై స్టూడెంట్స్. దెన్
క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ఆర్థిక కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహాలు. ఇక్కడ జనరల్గా ఏమొస్తాయి? మూలధనము మరియు ఇతర స్థిర అప్పులు లేదా దీర్ఘకాలిక అప్పులు ఇక్కడ వస్తుంటాయి. వాటిలో వచ్చిన మార్పులు చేర్పు ఇక్కడ వస్తుంటాయి. దీర్ఘకాలిక అప్పు పెరిగితేనేమో నగదు ప్రవాహం లోనికి వస్తుంది, దీర్ఘకాలిక అప్పు తగ్గితేనేమో నగదు ప్రవాహం బయటికి పోతుంది. ఉదాహరణకు ఈ క్వశ్చన్లో ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి మధ్య వాటా మూలధనం పెరిగింది విద్యార్థులారా, అంటే కొత్తగా మనం 60,000 రూపాయల వాటాలను జారీ చేసాం కాబట్టి నగదు ప్రవాహం లోపలికి వస్తుంది. లోపలికి వస్తే ప్లస్ వాల్యూ కాబట్టి దీన్ని ఓపెన్గా ఉంచుతాము, నగదు బయటికి పోతే మైనస్ వాల్యూ అవుతుంది కాబట్టి దాన్ని బ్రాకెట్లో చూపిస్తాం విద్యార్థులారా. తర్వాత డివిడెండ్ పెయిడ్ యాజ్ పర్ అడ్జస్ట్మెంట్స్ డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్ మీన్స్ 2019 దెర్ వాజ్ ఎ డివిడెండ్ పెయిడ్ 12,000 రూపీస్, ఇట్స్ ఎ క్యాష్ అవుట్ ఫ్లో కాబట్టి దీన్ని మనం మైనస్ వాల్యూలు మైనస్ గుర్తులో చూపెడుతుంటాం బ్రాకెట్లో వేసాం విద్యార్థులారా. అదేవిధంగా డ్యూరింగ్ 2019 దెర్ వాజ్ ఎ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ 50,000 రూపీస్, 2018లో మనకున్న 50,000 రూపాయల డిబెంచర్లు మనం చెల్లించే విద్యార్థులారా, అందుకని నగదు బయటికి పోతుంది కాబట్టి 50,000 రూపాయలు మనం మైనస్ వాల్యూ కాబట్టి బ్రాకెట్లో చూపుతున్నాము. ఓవరాల్గా ఒక అప్పు ఏమో పెరిగింది అంటే నగదు వచ్చింది, రెండు అప్పులకు సంబంధించిన ఏమో నగదు బయటికి పోయినాయి. నగదు లోనికి వచ్చిందేమో 60,000 రూపాయలు, బయటికి పోయిందేమో 62,000 రూపాయలు, అంటే నికరంగా 2,000 రూపాయలు అదనంగా మన నగదు బయటికి పోయింది. కాబట్టి 2,000 రూపాయలను అవుటర్ కాలంలో మనం చూపెడుతున్నాము బ్రాకెట్లో మైనస్ వాల్యూ అది. సో నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ 2,000 మైనస్ వాల్యూ. అండ్ ఇన్ నెక్స్ట్ లైన్ వీఆర్ షోయింగ్ ద నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆల్ యాక్టివిటీస్. నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆల్ యాక్టివిటీస్ మీన్స్ నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, దట్ ఈస్ ఏ. నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్, దట్ ఈస్ బి. అండ్ నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్, దట్ ఈస్ క్యాపిటల్ సి. సో టుగెదర్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ మైనస్ 8,100. హౌ వీ గాట్ ఇట్? -2,000, -78,000, అండ్ బిఫోర్ స్లైడ్ వీ హ్యావ్ 71,900 రూపీస్ ప్లస్ వాల్యూ. So these three amounts together is -8,100, my dear students. And now we are adding the opening cash at balance or cash at bank, that is 28,100 rupees. The above amount is 8,100 minus, and opening bank balance is 28,100 is plus value. So there is a closing balance of cash at bank is 20,000. మనకు వచ్చిన ఈ యొక్క నికర నగదు ప్రవాహాలని మూడింటి చూసినట్లయితే 8,100 రూపాయలు మైనస్ అయింది. ఆ 8,100 మైనస్ వాల్యూకి ప్రారంభంలో ఉన్న బ్యాంక్ నిల్వ 28,100 కుడితే మనకి 20,000 రూపాయలు వస్తుంది విద్యార్థులారా. ఈ 20,000 రూపాయలు మనకి ముగింపులో ఉన్న నగదు నిల్వ లేదా ముగింపులో ఉన్న బ్యాంకులో ఉన్న నగదు నిల్వ. ఇది 2019 బ్యాలెన్స్ విద్యార్థులారా. సో ఈ విధంగా నగదు ప్రవాహ నివేదికను తయారు చేస్తే మనకి ఎప్పుడు కూడా బ్యాంకు నిల్వ, ముగింపు బ్యాంకు నిల్వ లేదా ముగింపు నగదు నిల్వ అనేది లాస్ట్లో మనకు వస్తుంది. కాబట్టి ఈ నగదు ప్రవాహ నివేదికను తయారు చేయడానికి మీరు ముఖ్యంగా మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆపరేటింగ్ అంటే కార్యకలాపాల నగదు ప్రవాహాలు ఏమొస్తాయి, అదేవిధంగా ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ఏమొస్తాయి, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ ద్వారా నగదు ప్రవాహం వస్తుంది అనేది మీకు పూర్తిగా అవగాహన ఉండాలి. సో ఈ వీడియోలో మీకు ఇప్పటి వరకు నగదు ప్రవాహ నివేదికను తయారు చేయడానికి ఏ అంశాలు మనం లెక్కలో తీసుకోవాలి లేదా గుర్తుంచుకోవాలనేది చెప్పడం జరిగింది. ఇంకా మీలో ఎవరైనా మన కామర్స్ సిబిడి ఛానల్కు సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి.